నూతన హంగులతో గాంధీ పార్కును అభివృద్ధి చేస్తున్నామని పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమని ప్రతిపక్షాలకు వెల్లంపల్లి సవాలు చేశారు. గత ప్రభుత్వ పరిపాలనలో అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమ నియోజకవర్గంలోని 37వ డివిజన్లో ప్రజా సమస్యలు తెలుసుకొని పరిష్కరించేందుకు క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు స్థానిక కార్పొరేటర్ చటర్జీతో కలిసి విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయో పరిశీలించామన్నారు. గాంధీ పార్క్ను నూతన హంగులతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. గాంధీజీ సుందరమ్మ స్కూల్స్ను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. రోడ్లు కూడా అభివృద్ధి చేస్తున్నామన్నారు. అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు. అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమని ప్రతిపక్షాలకు సవాలు విసిరారు. ఈరోజు డివిజన్ పర్యటనలో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 37వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ చటర్జీ గారు, మా జేఎన్ కార్పొరేషన్ చైర్మన్ గారు మనోజ్ కొట్టారి గారు, అదేవిధంగా దుర్గగుడి పాలకమండలి సభ్యులు బుద్ధ రాంబాబు గారు, ఇతర ముఖ్య నాయకులు, స్థానిక ప్రజానేకం పార్టీ నాయకులు అందరితో కలిసి అధికారులతో కలిసి ఈ డివిజన్ పర్యటన పర్యటించడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం తర్వాత ఏదైతే సంక్షేమ పథకాల అమలు విధానంలో కానీ, అదేవిధంగా ఏదైతే మాకు వచ్చిన అర్జీలు కావచ్చు, అభివృద్ధిలో భాగంగా స్థానికుల నుంచి వచ్చిన వినతుల మీద ఈరోజంతా కూడా డివిజన్ పర్యటించడం జరుగుతుంది. ముఖ్యంగా గాంధీ పార్కుని, గతంలో గాంధీ పార్క్ అనేది అధ్వానంగా ఉండే పరిస్థితి ఉండేది, ఈరోజు దాన్ని అన్ని హంగులతో కూడా అంటే చక్కటి ఏసీ జిమ్ కావచ్చు, పార్కును అభివృద్ధి చేయడం కావచ్చు, ఓపెన్ జిమ్ కావచ్చు, షటిల్ కోర్టులను డెవలప్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా కూడా నిధులు కేటాయించడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక నెల రోజులలోపు ఇవన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పిన అధికారులు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా గాంధీజీ మున్సిపల్ హై స్కూల్లో మామూలుగా ప్లే గ్రౌండ్స్ కూడా మొత్తం రిపేర్ చేయమని చెప్పడం కానీ, నాడు నేడుతో స్కూల్స్ అన్నీ కూడా స్కూల్స్ క్లాస్ రూమ్స్ బాగు చేయడం, అక్కడ ఉన్న చెత్త సామాను కానీ అవన్నీ కూడా పూర్తిగా రిమూవ్ చేసి చక్కగా మంచి వాతావరణంలో పిల్లలు చదువుకునే విధంగా కూడా దాన్ని గాంధీజీ మున్సిపల్ హై స్కూల్ కానివ్వండి, అదేవిధంగా సుందరమ్మ హై స్కూల్ కూడా, ఇది కూడా చాలా చక్కగా క్లాస్ రూమ్స్ అన్నీ కూడా అభివృద్ధి చేస్తున్నాము, గ్రౌండ్ బాగు చేస్తున్నాం, ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు పిల్లల సెలవులు కాబట్టి ఓపెన్ చేసేయడానికి ఇవన్నీ కూడా అయిపోవాలని ఆలోచనతో ఇవన్నీ కూడా టాయిలెట్స్ బాగు చేయడం కానీ ఇవన్నీ కూడా చేస్తారు. అదేవిధంగా రోడ్స్ చూసుకుంటే కనుక మీకు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పక్కన మెయిన్ రోడ్డు బాగు చేయడం కానివ్వండి, తవావారి విధి కానివ్వండి, మిగతా ఇతర రోడ్స్ అన్నీ కూడా ఇప్పుడు మన పోలీస్ స్టేషన్ ఆపోజిట్ రోడ్డు కానివ్వండి, ఇవన్నీ కూడా శాంక్షన్ అయిపోయినాయి, కొన్ని వరకు కంప్లీట్ అయినాయి, కొన్ని టెండర్ స్టేజ్లో ఉన్నాయి, ఇవన్నీ కూడా పూర్తిగా ఈ యొక్క 2-3 నెలల్లో ఈ డివిజన్కు సంబంధించి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా పూర్తి చేస్తామని చెప్పని అధికారులు కూడా మాకు చెప్పడం జరిగింది. ఎందుకంటే అభివృద్ధే జయంగా సంక్షేమ అమల్లో అందరికీ కూడా అందే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు పరిపాలన చేస్తున్నారు, ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ ఫలాలు అందాలి, వాళ్ళ పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందాలని చెప్పి ఒక మంచి సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తున్నారు. చాలామంది అంటుంటారు అభివృద్ధి ఏంటి అనేది, ఒకసారి రమ్మనండి చంద్రబాబు నాయుడు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానీ ఇతర వ్యక్తులు అందరూ ఎవరైనా కానీ పార్టీ నాయకులు రమ్మని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్స్ నాడు నేడు అని చెప్పి స్కూల్స్ బాగు చేయడం కానివ్వండి, హాస్పిటల్స్లో నాడు నేడని బాగు చేయడం కానివ్వండి, ప్రజలకి ఏదైతే వసతులు కావాలో మొట్టమొదటిగా వాటి మీద దృష్టి పెట్టి వాటినన్నీ కూడా అభివృద్ధి చేసి రోడ్సు, డ్రైన్లు, డ్రింకింగ్ వాటర్ అన్నీ కూడా అభివృద్ధి చేసి తద్వారా ప్రజానీకానికి మంచి జరిగే విధంగా, ప్రజలందరికీ కూడా మేలు జరిగే విధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవన్నీ కూడా సంకల్పంతో ముందుకెళ్తున్నారు. గతంలో ఒక క్లాస్ రూమ్ కట్టాలంటే సంవత్సరాలు పట్టేది, ఈరోజు ఎన్ని క్లాస్ రూమ్లు కంటే అన్ని క్లాస్ రూమ్లు కట్టడం కానివ్వండి, అదేవిధంగా టాయిలెట్స్ బాగు చేయడం కానివ్వండి, హాస్పిటల్స్ బాగు చేయడం కానివ్వండి, ఏ ఒక్క ప్రజాప్రతినిధి ఇన్వాల్వ్మెంట్ లేకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ విధంగా నామ్స్ పెట్టి వాటన్నింటినీ కూడా రిపేర్ చేయడం జరుగుతుంది. గతంలో చంద్రబాబు ఎప్పుడైనా కానీ ఇటువంటి స్కూల్స్ బాగు చేయడం చూసారా? ఒక్క క్లాస్ రూమ్ కావాలంటే కొన్ని సంవత్సరాలు పట్టేది, క్లాస్ రూమ్ శాంక్షన్ కావాలన్నా కట్టాలన్నా కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సంక్షేమం కానీ అభివృద్ధి కానీ సర్వవేగంతో నడుస్తుందని చెప్పడానికి ఈ అభివృద్ధి నిదర్శనం తెలియపరచుకుంటూ ఈరోజు ఇంత చక్కగా అది వచ్చిన అధికారులు కానివ్వండి, స్థానిక ప్రజానికానికి కానీ పార్టీ అందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియపరచుకుంటాను.